హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం. ఇప్పుడు సిరిసిరి మూవీలోని ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంద్రాని శివ సంబంధం గురించి ఇంట్లో చెప్తుంది. ఇక దాంతో బామ్మగారు ఎవరి సంబంధం అని అడుగుతుంది. ఎవరి సంబంధమో కాదత్తయ్యా, ఈ ఊరి సంబంధమే. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆంటీ ఆంటీ అంటూ నా వెనకాలే తిరుగుతూ ఉంటుంది. అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది, శివకు కూడా నచ్చింది, అందుకే శివతో పెళ్లి చేద్దాం అనుకుంటున్నా, ఈడు జోడు బాగుంటుంది అని అంటుంది ఇంద్రాని. దాంతో అందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఇక గీతిక మాత్రం స్టెప్స్పై నిల్చొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక గీతిక ఇలా రమ్మ, ఎందుకు అక్కడే ఆగిపోయావు అని ఇంద్రాని పిలుస్తుంది గీతికని. ఇక గీతిక కిందికి దిగి రాగా, నువ్వు ఏ ముహూర్తాన్ని ఇంట్లో అడుగుపెట్టావో కానీ మా ఇంట్లో శుభకార్యం జరగబోతుంది అమ్మ. ఈ శుభకార్యం అయిపోయేంత వరకు నువ్వు మా ఇంట్లోనే ఉండాలి, పెళ్ళి అయిపోయిన తర్వాత నువ్వు వెళ్దు కానీ అని అంటుంది ఇంద్రాని. ఇక ఓకేనండి అని గీతిక బాధతో చెప్తూ ఉంటుంది. ఇక అశ్విన్తో ఇంద్రాని, నాన్న అశ్విన్, శివకి నాన్నైనా అమ్మైనా అన్నీ నువ్వే కదా, కాబట్టి నువ్వు కూడా ఈ పెళ్లి పనులన్నీ దగ్గరుండి చూసుకోవాలి, పెద్ద దిక్కు మీరే ఊహించాలి అని అంటూ ఉంటుంది ఇంద్రాని. ఇక దాంతో శివకి, వాడు నా తమ్ముడు, నేను వాడికి కావాల్సినవన్నీ చూసుకుంటాను, ఎలాంటి ఇబ్బంది కలగనివ్వను, నేనే పెద్దరికంగా చేస్తాను అని మాటిస్తాడు అశ్విన్. ఇక ఇంద్రాని కావ్య వైపు చూస్తూ బాగైంది, ఎలా ఉంది అన్నట్లు కళ్ళు ఎగిరేస్తూ ఉంటుంది. ఇక దాంతో కావ్య ఇంద్రాన్ని చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఇక తర్వాత సీన్లో కళాక్షేత్రంలో శారద దీపం పెడుతూ, ఏంటి అసలు ఏం జరుగుతుంది, ఏంటి స్వామి నిన్న దీపం కొండెక్కింది, ఈరోజు పాలు నెలపాలయ్యాయి, అసలు ఏం జరగబోతుంది, ఒకదాని తర్వాత ఒకటి అపశకునాలు ఎందుకు జరుగుతున్నాయి అని దేవుడికి మొక్కుంటూ మొరపెట్టుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే అక్కడికి శ్రీనివాస్ అక్కడికి వచ్చి శారదని చూసి, శారద నా మీద ఎలా ఉందో, కోపంగా ఉందో తెలుసుకోవాలి అని అనుకుంటూ ల్యాండ్లైన్కి ఫోన్ చేస్తాడు. ఇక శారద వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేయగానే కట్ చేస్తూ ఉంటాడు శ్రీనివాస్. ఇక మళ్ళీ ఫోన్ చేస్తే శారద మళ్ళీ కాల్ లిఫ్ట్ చేసి, ఎవరు ఎందుకు ఫోన్ చేసి మాట్లాడరు, మాట్లాడకుండా ఉండాల్సిన వాళ్ళు ఎందుకు ఫోన్ చేశారు అని కోపడుతూ ఉంటుంది. ఇక దాంతో మళ్ళీ ఫోన్ కట్ అవుతుంది. ఇక అలా ఫోన్ చేస్తూ కట్ చేస్తూ ఉంటాడు శ్రీనివాస్. ఇక ఇంతలో అక్కడికి సీతారామయ్య వస్తాడు. సీతారామయ్యని చూసి శ్రీనివాస్ ముసలోడు ఇంకా గట్టిగానే ఉన్నాడు అని అనుకుంటాడు. ఏమైంది శారద, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని సీతారామయ్య శారదని అడుగుతాడు. మామయ్య ఎప్పుడూ లేనిది ఇలా అనవసరపు బ్లాక్ కాల్స్ వస్తున్నాయి అని అంటుంది శారద. ఇక దాంతో వెంటనే కీర్తికి కూడా ఏమైనా వస్తున్నాయేమో అని కీర్తి పిలవగానే లిప్స్టిక్ పెట్టుకుంటూ కీర్తి వస్తుంది. ఇక కీర్తిని చూసి శ్రీనివాస్ కొంచెం ఆనందంగానే ఫీల్ అవుతాడు. కీర్తి ఇలా మారిందా, చిన్నప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా మారింది అని అనుకుంటూ తన కూతుర్ని చూసుకుంటూ కొంచెం సంతోషంగా ఫీల్ అవుతాడు. ఇక తర్వాత కీర్తి, బ్లాక్ కాల్స్ వస్తున్నాయి, నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఆట పట్టించడానికి చేస్తున్నారేమో అని శారద అంటుంది. నా ఫ్రెండ్స్ ఎవరు చేయరు, నాకెందుకు వస్తాయి, ఆయన ఎవరిదో రాంగ్ నెంబర్ పట్టించుకోకలేమ్మా అంటూ లైట్ తీసుకొని వెళ్ళిపోతుంది కీర్తి. ఇక శ్రీనివాసను చూసి, మరి ఇక్కడ కీర్తి మామూలుగానే ఉంది కానీ అక్కడ కావ్య ఎలా ఉంటుందో, కావ్య మనస్తత్వం ఎలా ఉందో అని అనుకుంటూ ఉంటాడు శ్రీనివాస్. ఇక కావ్య ఇంద్రాని అన్న మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. శివకి పెళ్లి చేద్దామని చెప్పిన మాటలు, అశ్విన్తో మాట్లాడిన విషయాలన్నీ గుర్తు చేసుకొని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక ఇంతలో అక్కడికి ఇంద్రాని వస్తుంది. వచ్చి, ఎలా ఇచ్చాను నీకు డోస్ అని అంటుంది కావ్యతో. దాంతో కావ్య, మీరు సంబంధం తెగగానే పెళ్ళి అయిపోతుందా, నువ్వేం చేయగలుగుతావు, నీ దగ్గర ఏం సాక్ష్యాలు ఉన్నాయి అని అడుగుతుంది ఇంద్రాని. దాంతో, నా దగ్గర ఉన్నాయి సాక్ష్యాధారాలు, ఇదిగో ఈ మొబైల్లోనే ఉన్నాయి, నువ్వు శివ మాట్లాడుకున్న రికార్డింగ్స్ అని అంటుంది కావ్య. దాంతో ఇంద్రాని కొంచెం సీరియస్గా చూస్తుంది. తర్వాత నవ్వుతూ, ఒకసారి చూసుకొని మొబైల్ డేటాలో ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయి అనగానే కావ్య ఓపెన్ చేసి చూస్తే ఎంప్టీ డేటా ఉంటుంది. ఇక కావ్య షాక్ అయి చూస్తూ ఉంటుంది. చూసావా, నీ మొబైల్లో నేను మాట్లాడిన మాటలన్నీ ఎలాంటి సాక్ష్యాలు లేకుండా చేసే నేను ఈ సంబంధం తీసుకువచ్చాను అని ఇంద్రాని గర్వంగా చెప్తూ ఉంటుంది. ఇక దాంతో, సాక్ష్యాలు లేకపోతే ఏంటి, వాడేన ఉంది కదా అని కావ్య అంటుంది. నీ మొబైల్లో డేటానే మాయం చేసిన దాన్ని, ఆఫ్టర్ ఆల్ వాడ్రన్ని మాయం చేయలేనా, తనని బదిలీ చేసేసాను, తను ఎక్కడ ఉందో కూడా నువ్వు అడ్రస్ కనుక్కోలేవు అని ఇంద్రాని కావ్యకి వార్నింగ్ ఇస్తూ చెప్తూ ఉంటుంది. ఇక మొబైల్ డేటా మంచిదే కాదు, చెడుకు కూడా ఇలా ఉపయోగపడుతుంది అని తెలుసుకుంటే కాలం మారిపోయింది అని చెప్తూ ఉంది ఇంద్రాని. ఇక నువ్వు గీతిక ఏమీ చేయలేరు, శివకి అక్షింతలేయడానికి రెడీగా ఉండు అని చెప్పి వెళ్ళిపోతుంది ఇంద్రాని. ఇక గీతిక డాబాపై ఏడుస్తూ ఉండగా కావ్య అక్కడికి వెళ్ళి
ఎందుకు ఏడుస్తున్నావు, ఊరుకు అని అంటుంది. ఎలా ఊరుకుంటానండి, నేను ఇంద్రాణి గారు మీతో మాట్లాడిన మాటలన్నీ విన్నాను. మీ డేటా మాయం చేసింది కదా, మీరు ఇప్పుడు ఎలా సాక్ష్యాలు రుజువు చేస్తారు, నాకు శివకి ఎలా పెళ్లి చేస్తారు? అయినా నేను నిన్ను తప్పు చేశాను, ఒక అనాథగా పుట్టి అనాథలాని బ్రతక ఈ ప్రేమలో పడి చాలా పెద్ద తప్పు చేశాను, కడుపులో బిడ్డని పోగొట్టుకున్నాను, ప్రేమలో మోసపోయాను అని ఏడుస్తూ ఉంటుంది. ఇక దాంతో నువ్వేం బాధపడకు, ఆమె పెళ్లి సంబంధం చూడగానే పెళ్ళి అయిపోతుందా, వాళ్ళు రావాలి, సంబంధం కుదుర్చుకోవాలి, పెళ్లి చేయాలి, అప్పట్లోగా నేను ఏదో ఒకటి చేస్తానులే, మా ఆయనతో మాట్లాడతాను అని అంటుంది కావ్య గీతికతో. దాంతో గీతిక మీ ఆయన నమ్ముతాడా, సాక్ష్యాలు లేనిది ఎలా నమ్ముతాడు అని అంటుంది. ఇక నమ్మకపోతే ఇంట్లో వాళ్ళందరినీ ఎదిరిస్తాను అని అంటుంది కావ్య. నా కోసం మీరు అందరి ముందు బ్యాడ్ కావడం అవసరమా అండి అని అంటుంది గీతిక. దాంతో మంచి చేయడానికి ఎంతమంది ముందైనా చెడవుతాను, ఎలాగైనా సరే నీ పెళ్లి చేస్తాను, నువ్వేం టెన్షన్ పడకు అని కావ్య అంటుంది. ఇక థ్యాంక్ యూ అని అంటుంది అని హగ్ చేసుకుంటుంది కావ్యని గీతిక. ఇక తర్వాత సీన్లో సిద్ధు పడుకొని ఉంటాడు. ఇక సిద్ధుకు మెలకు రాగానే పక్కనే కీర్తిని చూస్తే కీర్తి ఉండదు, ఇప్పటిదాకా ఉన్న కీర్తి ఇప్పుడెక్కడికి వెళ్ళింది అని ఆలోచిస్తూ ఉంటాడు సిద్ధు. ఇక కీర్తి నవ్వుతూ మాట్లాడుతున్న మాటలు గుర్తొస్తాయి. ఇక కీర్తి దగ్గరికి వెళ్ళి ఏంటి టైం ఎంతైంది, అసలు ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు అని అంటుంది. టైం ఎంతైంది, నన్ను అడుగుతావేంటి, వాచ్ చూస్తే సరిపోతుంది కదా అని కీర్తి అంటుంది. ఇక తర్వాత కాల్ కట్ చేసి ఏంటి చెప్పు నీ బాధ అని అనగానే నాకు కాదు టైం ఎంతైంది అని అడుగుతుంది. ఈ అర్ధరాత్రి పూట ఫోన్లో మాట్లాడాల్సిన అవసరం ఏముంది, ఎవరితో మాట్లాడుతున్నావు అని అంటుంది అంటాడు సిద్ధు. ప్రొడ్యూసర్ గారితో మాట్లాడుతున్నాను, నేను హీరోయిన్ అవుతున్నాను కదా, నాకు స్టోరీని పంపించాడు, ఆ స్టోరీ గురించి తనకు ఫోన్ చేసి మాట్లాడాలి కదా అని అంటుంది. ఇంత అర్ధరాత్రి అని అంటాడు సిద్ధు. అర్ధరాత్రి దానికి సంబంధం ఏముంది అని పూర్వంలో ఆలోచించకు, అయినా రేపటి నుంచి షూటింగ్కి వెళ్తాను, బిజీగా ఉంటాను, ఇలా ప్రతిదానికి అనుమానం పడితే ఎలా అంటూ సిద్ధు పైన అరిచి వెళ్ళి పడుకుంటుంది కీర్తి. ఇక సిద్ధు కూడా ఫీల్ అయ్యి అతను కూడా వెళ్ళి పడుకుంటాడు. ఇక తర్వాత సీన్లో ఇంద్రాన్ని హడావిడి చేస్తూ ఉంటుంది. అశ్విన్ కావ్య త్వరగా రండి, పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారు అని పిలుస్తూ ఉంటుంది. ఇక ఇంతలో కావ్య వస్తుంది. కావ్యని ఒక గర్వంతో చూస్తూ ఉంటుంది ఇంద్రాని. ఇక అశ్విన్ కూడా చాలా హ్యాపీగా ఉంటాడు. ఇక ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.